ఆర్గనైజేషన్ చెప్పుకుందాం. ఫస్ట్ పేజీ పిక్చర్ గురించి చెప్పేసుకున్నాము, అయిపోయింది. ఇక్కడ మీరు వర్డ్స్ రాసారా, ఈ పేర్లు కొంతమంది రాశారు, అందరూ రాయలేదు, రాయండి. టెక్స్ట్ బుక్లోనే రాయండి ఈ జంతువుల పేర్లు, ఓకేనా? తర్వాత లెసన్ మొత్తం చెప్పేసుకున్నాం. ఇది మొత్తం పద్యాల లాగా ఉంది, మొత్తం అన్నీ చెప్పేసుకున్నాం. తర్వాత నిన్న సారాంశం కూడా చెప్పుకున్నాం, మీకు బాగా అర్థమై ఉంటుంది లెసన్ ఇది కూడా చెప్పుకున్న తర్వాత. మొత్తం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి మొత్తం అన్ని చదవండి, అన్ని పద్యాలు చదివేసిన తర్వాత సారాంశం కూడా చదవండి. లెసన్ బాగా అర్థమైతే కానీ మీరు ఏమి చదవడానికి రాయడానికి ఉండదు. ఈరోజు అర్థాలు చెప్పుకుందాం. ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు సిడబ్ల్యూలో ఫ్రెష్ పేజీ తీసుకొని 3 నంబర్ వేయండి. నంబర్ కంపల్సరీ వేయాలి, ఎన్నో లెసన్లో తెలియదు కదా. ఫ్రెష్ పేజీలో డేట్ వేయండి ఫస్ట్ పైన, 3 అని పెట్టండి. మంచి బాల్డు అని హెడ్డింగ్ పెట్టండి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత అర్థాలు అని పెట్టండి. అర్థాలు ఇక్కడ చూసి కూడా తప్పు రాయొద్దు ఎవరు. అర్థాలు అని హెడ్డింగ్ పెట్టి లెసన్ హెడ్డింగ్ తర్వాత అర్థాలు అని హెడ్డింగ్ పెట్టి, ఇప్పుడు నేను చెప్పేవి లైన్ లీవ్ చేసుకుంటూ పెన్సిల్ స్ట్రెస్ చేసి థిక్గా రాయండి. లైట్గా ఎవరు రాయొద్దు, కనబడకుండా రాస్తే మేము కరెక్షన్ చేయడానికి కుదరదు, ఓకేనా? మీరు చదువుకోవడానికి కూడా కుదరదు. అందుకని చక్కగా లైన్ ఫస్ట్ పేజ్ ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా పేజ్ ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్లో ఈజీ కొట్టడానికి రావాలి. చెప్పాను కదా ఇంతకుముందు 2 లెసన్స్ చెప్పేటప్పుడు, అది గుర్తు పెట్టుకొని రాయండి. అలాగే ఫస్ట్ పేజ్ ఫోల్డ్ చేసుకొని లైన్ లీవ్ చేస్తూ మీనింగ్స్ రాయండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టండి 3 అనేసి ఇన్స్టా పెట్టి మంచి బాలుడు చక్కగా రాసి కింద నీట్గా అండర్లైన్ చేయండి. వంక తింకరగా అండర్లైన్ చేయకండి, చక్కగా నీట్గా చేయండి. ఇక్కడ అర్థాలు హెడ్డింగ్ పెట్టండి. మార్చేది ఉంటుంది కదా, మార్చిన పక్కన అర్థాలు పెట్టండి. స్పెల్లింగ్ కరెక్ట్గా రాయండి. అర్థాలు ఫస్ట్ది వీధులు, వాకి ఉడిపోయి కాకి కొమ్ము మధ్యన చుక్క లు. వీధులు అంటే బజారులు. ఈ బా సగం రాయకండి, నా రాయకండి, నా రాయొద్దు ఎవరు. బా పైకి 2 లైన్స్ టచ్ అవ్వాలి, లేకపోతే పై లైన్ టచ్ అవ్వాలి, కింద లైన్ టచ్ అవ్వాలి, పై మళ్ళీ పై లైన్ టచ్ అవ్వాలి. అలా కంప్లీట్గా లెటర్ రాయండి, సగం రాసి వదిలేయండి. జాకి దీర్ఘం, రాకి కొమ్ము, రాకి కొమ్ము, బా జా దీని దీర్ఘం కాబట్టి అక్షరానికి దీర్ఘం చదవాలి. బజారు లు, బజారులు వీధులు అంటే బజారులు. రాసిన తర్వాత ఏం చేయాలి, లైన్ ఏం చేయాలి చెప్పాను. పేజ్ ఫోల్డ్ చేశానా, పేజ్ ఫోల్డ్ చేసి ఫస్ట్ది రాయండి మీనింగ్. ఇది ఈజీ కొట్టండి, ఇది ఫోల్డింగ్ అనమాట. మీరు గీత కొట్టకండి, గీత కొట్టద్దు. ఈ ఈజీ కొట్టండి, ఒకే లైన్లో రావాలి, ఫోల్డింగ్లో రావాలి, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ మీనింగ్. వీధులు బజార్లో రాసేసిన తర్వాత లైన్ ఇచ్చేయండి. లైన్ ఇచ్చేసి సెకండ్ మీనింగ్ రాయండి. జడిసి జడిసి భయపడి, భయపడి. పేజ్ ఇక్కడ అనుకుంటే ఈ చివరి ఎక్కడో రాయకండి, ఇదంతా వదిలేసి ఈ చివర రాయకండి. అలా అయితే మీ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. జికోటికి ఒక 1 లైన్ ఒకసారి 1 ఫింగర్ గ్యాప్ చాలు, జికోటి పక్కన రాసేయండి. నెక్స్ట్ జడిసి భయపడి, మళ్ళీ లైన్ చేయండి. థర్డ్ జనులు, నాకు పంపిస్తాను. జనులు అంటే ప్రజలు. పాటి రావద్దు, పాటి తలకట్టు దూరంగా పెట్టాలి, రావద్దు. ప్ర జ
ఇల్లు ప్రజలు కమా జనం ఏదైనా అనొచ్చు ప్రజలు అనొచ్చు జనం అనొచ్చు అనమాట నెక్స్ట్ మళ్ళీ లైన్ ఏం చేయండి టోటల్ త్రోవ తాకి ఓతం పళ్ళు రావచ్చు త్రోవ లైన్ ఏం చేయాలి ప్రతి ఇన్నింగ్కి లైన్ ఏం చేయాలి ఈచికొని ఫోల్డింగ్గా రావాలి త్రోవ అంటే దారి దారి దాటి దీంట్లో దాటి గుడి దారి ఫిఫ్త్ మంత్ వడి వా దాని త్రోవ తర్వాత ఫోర్త్ తర్వాత లైన్ ఏం చేయాలి వడి వేగం బాకి ఏకం కొద్దు దాకి సున్న గం వడి వేగం తర్వాత సిక్స్త్ వన్ సాయం సాకి దీర్ఘం యం సా దీర్ఘం ఉన్నప్పుడు దీర్ఘం కంపల్సరీ చదవాలి అనాలి అనేటప్పుడు దీర్ఘం తీయాలి సా యం యాకి సుధా పెడితే యం సాయం అంటే సహాయం సాయం అన్న సహాయం అన్న ఒకటి సహాయం ఇది హాకి పొరులు ఇలా పైకి పెట్టాలి ఇలా పెట్టాలి పెట్టకుండా ఇలా రాయటండి ఇలా ఇలా రాయటండి ఇలా రాస్తే ఎవరుగా రాదు జాగ్రత్తగా చూసుకొని రాసేటప్పుడే సహాయం తర్వాత ముందు సలి నెక్స్ట్ లైన్ ఇచ్చేసి సెవెంత్ మీనింగ్ మాకి కొమ్మిస్తే మూ దాకి కొమ్మిస్తే దు ముద్దు సా లాగుడు సెలి ముద్దు సలి అంటే ముసలి ముసలి అంటే ఏంటి వయసులో పెద్దవాళ్ళు అనమాట అవ్వ అని చెప్పాను కదా లెసన్లో అది అనమాట ముదుసలి అంటే ముసలి అంటే వయసులో పెద్ద పెద్దది అనమాట అవ్వ సెవెన్ మీనింగ్స్ చెప్పాను ఈరోజు మిగిలిన అవి వేరే క్లాస్లో చెప్పుకుందాం ఇది ఫస్ట్ నుంచి చూడండి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ పేజీ స్టార్ట్ చేయండి లెసన్ హెడ్డింగ్ పెట్టండి చక్కగా నీట్గా మధ్యలో పెట్టండి లెసన్ హెడ్డింగ్ ఏ చక్కగా నీట్గా అండర్లైన్ చేయండి మక్కడ టెన్షన్ లేకుండా తర్వాత అర్థాలను హెడ్డింగ్ పెట్టండి వీధులు ఫస్ట్ నంబర్స్ వేయండి అంటే మీరు సెవెన్ అక్షరం రాసిన లేదో తెలిసింది నంబర్స్ వేస్తే నంబర్స్ వేయండి లైన్ రీడ్ చేస్తున్నాయి ప్రతిదానికి వీధులు బజారు రాశాక లైన్ చేయాలి జడిసి భయపడి లైన్ చేయాలి అలా ప్రతిదానికి లైన్ చేసుకుంటూ రాయాలి ఓకేనా థిక్గా రాయాలి పెన్సిల్స్ రెస్ట్ చేసి చక్కగా షార్ప్ చేసుకుని నీట్గా ఎరేజర్ దగ్గర పెట్టుకొని ఈ చేతితో లెఫ్ట్ హ్యాండ్ ఎరేజర్ పట్టుకోండి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో నీట్గా రాయండి మీ కాన్సన్ట్రేషన్ అంతా రాయడం మీదే ఉంచాలి అప్పుడే నీట్గా చక్కగా వస్తుంది రాసిన తర్వాత మీరు చూసుకుంటే అసలు మీరు ఎంత బాగా రాశారనుకోండి మీకే దాన్ని మళ్ళీ ఇంకోసారి చదువుకోవాలనిపిస్తుంది చెడ్డ చెడ్డ చక్కగా రాసి పడేస్తే మీకే చదవద్దు కాదు ఎప్పటికీ చూడండి మాకు గుర్తిస్తే మీ దాపంస్తే దాపంస్తారు మీ జుళ్ళు బజారులు వీధులు అంటే బజారులు జడిసి అంటే భయపడి బా ఒత్తుగా యా పెద్ద సున్నా పెట్టి రాయండి పా దాపుస్తే భయపడి జడిసి భయపడి జనులు ప్రజలు ప్రజలు అన్న జనం అన్న ఒకటే ఏదో ఒకటైనా రాయొచ్చు నేను రాయాలనేమి లేదు తెలుగు ఏదో ఒకటి రాయొచ్చు త్రోవ తాకి గోతపళ్ళు రావచ్చు త్రోవ ఇది గోతపళ్ళు ఉంది కాబట్టి దీర్ఘం తీసి చదవాలి త్రోవ దాకి దీర్ఘం ఉంది దారి వడి వేగం వాకి ఏతపళ్ళు వేగం దీర్ఘం తీసి చదవాలి సాయం సాకి దీర్ఘం తీయాలి సాయం అంటే సహాయం సా హాకి దీర్ఘం హాకి దీర్ఘం ఇలా రాయాలి మీ ఆకి దీర్ఘమిస్తే హా అని చదవాలి సహాయం తర్వాత ముదు సలి ముదు సలి ము సలి ఓకేనా
జాగ్రత్తగా ప్రతి అక్షరం చదువుతూ రాయండి. రాసి ఈరోజు హోంవర్క్ రీడ్ అండ్ రైట్ పడతాయి. హోంవర్క్ అది రాయట్లేదు.